పోసాని కృష్ణమురళి గారు ఎక్కడ? పోసాని కృష్ణమురళి గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసిన తర్వాత పూర్తిగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. సినిమాలో కనిపించట్లేదు, ఏమైనా తీసిన సినిమాలు ఏమో రిలీజ్ అవ్వాలేమో, కానీ ఈ ప్రతి కొత్త షూటింగ్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ అప్డేట్లు కానీ ఏమి వస్తున్నటువంటి పరిస్థితులు లేవు. రాజకీయాల్లో కూడా యాక్టివ్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు లేవు. దీన్ని బట్టి సోషల్ మీడియా కానీ కొన్ని మీడియా సంస్థలు కానీ పోసాని కృష్ణమురళి గారు వైసీపీని వేడబోతున్నారనేటువంటి కోణంలో మరి విపరీతంగా అయితే మాత్రం న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఆయన్ని బయటికి తీసుకురావడం కోసం మరి ఏమన్నా మాట్లాడుతున్నారా? ఎందుకంటే ఆయన ఏది మాట్లాడిన కాంట్రవర్షి అవుతుంది, మరి ముఖసూటితనంగా మనసులో ఏమవుతుంది ఏంటి అనేటువంటి ఆలోచన లేకుండా మాట్లాడారు. కాబట్టి ఇట్లా మాట్లాడటం వల్ల మరి బెనిఫిట్ అవుతుంది ఏమన్నా రాజకీయాలకు అనేటువంటి కోణంలో ఏమన్నా ఈ కోణంలో మాట్లాడుతున్నారా చూడాలి. ప్రచారం అయితే మాత్రం ముమ్మరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. మరి వీటి మీద దీన్ని క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడా చేయడా, వైసీపీని వీడుతున్నాడా వీడట్లేదా మరి తెలియాలి. మామూలుగా అయితే ఇప్పుడు ఇంత ఇన్ని రోజులు జరిగినటువంటి చాలా పరిణామాలు ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేయటం కానీ, లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాల వల్ల కానీ, వీటన్నిటికి సంబంధించి ఆయన మీద వైసీపీ మీద ఏ విమర్శలు వచ్చినా కూడా మరి ఆయన బయటకు వచ్చి ఖచ్చితంగా మాట్లాడతారు. మరి ఎంపీ గోరింట్ల మాధవ్ గారికి సంబంధించినటువంటి ఇష్యూ కానీ చాలా ఇష్యూస్ జరిగాయి. కాబట్టి పోసాని కృష్ణమురళి గారు బయటకు వచ్చి స్పందిస్తారా స్పందించరా, నిజంగానే వస్తున్నటువంటి వార్తలు నిజమా మరి తేలాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఏమి చూడు.